ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా మా అందరికీ పరిచయం. మీ జర్నీలో కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ని అడిగి తెలుసు. 92 ఒక చిన్న పల్లెటూరు, మధ్యాహ్నం మా అమ్మకి డెలివరీ చేసుకోవడానికి కూడా డాక్టర్కో అంబులెన్స్కో చేసుకునే సదుపాయాలు లేవు మా ఊరు. సో పొట్ట తిప్పల కోసం అరబ్ కంట్రీలలో మా నాన్న నన్ను సాధడానికి 7th లోనే ఏదో సూసైడ్ చేసుకుందాం అన్నాడు. ఆగండి, అక్కడే ఆగండి. ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నారు? బ్యాడ్ లక్ ఏంటంటే అడ్డం మీద కూలీ లేబర్లకు వెళ్ళాము, ఫుల్ కరువు వచ్చింది అన్నమాట. సో తీసుకున్న మిషన్స్ అన్ని ఇంటి ముందు పెట్టాం. కానీ ఈ జర్నీలో చిన్న ఏజ్లోనే పేరెంట్స్కి కొంతకాలం దూరంగా ఉండి సాధించిన తర్వాత మీ పేరెంట్స్ కనిపించినప్పుడు మీ మదర్ వైపు నుంచి మీ ఫాదర్ వైపు నుంచి ఎలాంటి రెసిప్రొకేషన్ చూసారంటే ఏమంటారు? 3.5 ఇయర్స్ అట్లా తర్వాత ఫస్ట్ టైం మా ఊరికి వెళ్ళాను. నేను వెళ్తుంటే నా కార్ మధ్యలో మేకలు గొర్రెలు ఉన్నాయి, ఎదురుగా మన స్థలాలు అట్లా ఉన్నాయి, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని అప్పుడు ఫస్ట్ టైం బాగా ఎలాగైనా చావోరేవో ఈ హైదరాబాద్లోనే తెలుసుకోవాలి. సో అట్లా కొంత మధ్యాహ్నం అవుతుంది, 1 డే అవుతుంది, 2 డే అవుతుంది. కానీ యూట్యూబ్ గురించి మీకు ఏమీ తెలియకపోయినా అంత పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నారు అని అంటే, ఎందుకంటే ఎస్సీఓని కూడా మీరు ఎవరు పెట్టుకోకుండా. ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ఎ సన్, ఫస్ట్ బర్న్ లైక్ ఎ సన్ అండి. మండాలి. యూట్యూబ్ ఛానల్ అనే కాదు మేడం, ఎనీ ఫీల్డ్ అయినా తీసుకోండి. మీ జీవితంలో మీకు సపోర్ట్ చేసి మీకోసం నిలబడ్డ వ్యక్తులు అంటే ఎవరు చెప్తారు? మీరు అమ్మనే చెప్తాను. నువ్వు పడుతున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అమ్మని ఎప్పుడు సాటిస్ఫై చేయలేకపోయాను. చాలా అప్పండన్స్ చూసారు లైఫ్ లో. ఈ రోజున మీకు దేనికి తక్కువ లేదా అంటే ఒకళ్ళకి హెల్ప్ చేసే స్టేజ్ లో కూడా మీరున్నారు. మీ విషయంలో డబ్బు అని అంటే డబ్బు నా వరకు ఏంటంటే మేడం, భూప్రపంచం మీద దేనికి విలువ ఉందిరా అంటే బంధాలకు ఉన్నాయా, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నాయా అని అడగండి, ఖచ్చితంగా డబ్బుకే ఉంటుంది. సో మీ ఉద్దేశం ప్రకారం స్నేహం అంటే ఏంటి? 10 మంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా వాడు మీకు మెయిల్ చేయడంట కానీ ఒక్క శత్రువే మీకు మెయిల్ చేస్తాడు అని. ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చినా కూడా ఇన్ని హోటల్స్ పెట్టి ఇంత సాధించి ఛానల్ పెట్టి సక్సెస్ ఎంటర్ప్రెన్యూర్గా మీరున్నా కూడా ఇంకేం పెట్టుకున్నారు గోలు? ఏం కావాలి లైఫ్లో ఇంకా? ఇది అనుకునేవి లేదు మేడం. ఇప్పుడు హోటల్ పెడతానని ఎప్పుడు అనుకోలేదు, ఎయిర్లైన్స్లలో జాబ్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. చేసే పనిని చాలా బలంగా విశ్వసించిన మేడం. బీబీసీని కాంపిటీటరా అని అంటే బీబీసీ నా కాంపిటీటర్ కానీ నా ఆశయం బీబీసీనా అంటే